అప్పుడప్పుడు సినిమాల్లో కొన్ని కామెడీ సినిమాల్లో మైలు తప్పిపోయిందని ఓ చిన్న పిల్లాడు తన పెన్సిల్ దారిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సన్నివేశాలను మనం చూస్తుంటాం ఈ తరహాలోనే తాజాగా ఓ వ్యక్తి తన గేదె పాలు ఇవ్వడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ వింత ఘటన మధ్యప్రదేశ్లోని బింద్ జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే బాబులాల్ జాదవ్ అనే గ్రామస్తుడు శనివారం నయాగవ్ పోలీస్ స్టేషన్కు తన గేదెను తీసుకెళ్లాడు పోలీసులతో తన గేదె కొన్ని రోజులుగా పాలు ఇవ్వడం లేదని పాలు కూడా తనని పితకనివ్వడం లేదని తెలిపాడు తన గేదెకు గ్రామంలో ఎవరో చేతబడి చేశారని అందుకే పాలు ఇచ్చేందుకు అది నిరాకరిస్తోందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు దరఖాస్తు ఇచ్చిన నాలుగు గంటల తర్వాత ఆ రైతు మళ్లీ తన గేదెతో పోలీస్ స్టేషన్ కు చేరుకుని మళ్లీ పోలీసులను ఆశ్రయించాడు తన గేదె పాలు ఇచ్చేలా అతనికి సహాయం చేయాలని కోరాడు దీంతో పోలీసులు అతని ఓ పశువైద్యుడి దగ్గరికి ఆ గేదెను పంపారు చివరకు తన గేదె పాలు ఇవ్వడంతో ఆదివారం ఉదయం పోలీసుల వద్దకు వెళ్లి అతను ధన్యవాదాలు తెలిపాడు కాగా ఆ వ్యక్తి తన గేదెతో పోలీస్ కు వెళ్లిన వీడియో